పవన్ కళ్యాణ్ ఐఈబీఎఫ్ అవార్డు అందుకున్నారు, దానికి తోడుగా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందుకున్నారు. అది లండన్ లాంటి దేశంలో, ఆ లండన్ లాంటి నగరంలో, అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ దేశంలో, బ్రిటిష్ దేశంలో మంచి విలువిస్తారు సబ్జెక్టుకి. ఆ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే పిలిచి మాట్లాడిస్తారు. ఇప్పుడు జరిగింది అదే. వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దేశవ్యాప్త ఫిగర్ కాదు, ఆంధ్రాలో లేదా తెలంగాణ అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి హీరోగా, మంచి వ్యక్తిగా పేరుంది. అట్లాగే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఓ సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. వ్యాపారవేత్త లాంటి వాడు కాదు, పారిశ్రామికవేత్త కాదు. కానీ ఆయన పిలిచింది లండన్లో, ప్రత్యేకించి భారతదేశంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాల గురించిన ఉపన్యాసం. ఇది నిజంగా ఆయనకి అద్భుతమైనటువంటి అదృష్టం. భారత పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని అక్కడ చూపించడానికి, అంటే తను కేవలం ఒక ప్రాంతానికో లేకపోతే ఒక రంగానికో పరిమితమైన వాడిని కాదు, మొత్తం సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అంటే భారతదేశంలో పెట్టుబడులకి ఎందుకు అవకాశాలు ఉంటాయి, ఎక్కడ అవకాశాలు ఉంటాయి. ఒక జిఎస్టీ లాంటి విధానం తీసుకురావడం ద్వారా ఒకే పన్ను విధానాన్ని, ఎప్పుడైతే ఆ పన్నులో స్లాబ్లు ఉంటాయి, ఒకే పన్ను విధానం అంటే దేశంలో ఇంకెక్కడ ఇదివరకు అయితే సేల్స్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, రకరకాల 18 నుంచి 22 రకాల పన్నులు ఉండే, మున్సిపల్ ట్యాక్స్ నుండి ఇట్లాంటి, అట్లాగే 100 రకాల పన్నులు కాకుండా సింగిల్గా ఒకే చోట పన్ను వసూలు చేస్తారు. ఇది సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ అంటే. అంతేగాని స్లాబులు 5 స్లాబులు ఉన్నాయి కాబట్టి, అంటే చివరికి దువ్వెనికి నూను మందుకి ఒకటే ట్యాక్స్ వేయాలని ఎవడన్నా కోరుకుంటారా? ఈ మాట్లాడేటువంటి వాళ్ళు అడ్డు అదుపు లేని నోరోళ్ళు మాట్లాడేది కానీ స్లాబులు ఇన్నిట్ల పెడతారు, ఒకే దేశం ఒకే పన్ను అన్నారు కదా అంటే, అదే వ్యక్తులు రేపు పొద్దున మందుకి నూను బ్లేడ్కి ఒకటే పన్ను అట్టేస్తారని కూడా అడుగుతారు. కాబట్టి పన్నులలో స్లాబులు ఉంటాయి కానీ పన్ను వసూలు చేసేది ఒకే చోట. ఇది ఒకే పన్ను విధానం అంటే. గతంలో విదేశాల్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలంటే, ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటే, స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ పర్మిషను, మున్సిపాలిటీ పర్మిషను, ఉడా పర్మిషను, ఉడాను ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషను, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషను, సర్వీస్ ట్యాక్స్ పర్మిషను, కమర్షియల్ ట్యాక్స్ పర్మిషను, ఇట్లాగా మొత్తం లెక్కేస్తే 22 రకాల అనుమతులు తీసుకునేటప్పటికి లంచాల రూపంలో 30%, వీళ్ళందరి పర్మిషన్లు వచ్చేటప్పటికి పెరిగినటువంటి ధరల రూపంలో ఇంకొక 25-30% పోయి, 100 రూపాయలు తెచ్చిన వాళ్ళ చేతిలో 40 రూపాయలు మిగిలి వ్యాపారం చేయలేక మూసేసుకుని ఇళ్ళకెళ్ళిపోయినటువంటి పరిస్థితి, నష్టాల పాలే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ధైర్యం చేయరు. అట్లాంటిది మొట్టమొదటిసారి జిఎస్టీ విధానం వచ్చిన తర్వాత అనుమతుల విధానంలో కూడా కాన్సెప్ట్ మార్చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇన్ టైమ్ లోపు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చేసినట్టే అంటూ ఇండస్ట్రీ పెట్టేసుకోవచ్చు. రెండో పక్కనే ఇవ్వకపోతే రీజన్ చెప్పాలి. ఇదివరకైతే కనుక లంచం ఇవ్వకపోతే పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇవ్వకపోతే కారణం చెప్పాలి. ఆ కారణం కనుక అధికారి ఓవర్ యాక్షన్ లేకపోతే అధికారి కావాలని చెప్పి చేస్తుందైతే వెంటనే ఉన్నతాధికారి దాని మీద మానిటరింగ్ చేసి దాని మీద చర్య తీసుకునేటువంటి అధికారం వచ్చింది. ఇది ఒక సిస్టమేటిక్ వ్యవస్థ. ఇంతకుముందు అనుమతుల కోసం అధికారులని ఎక్కడున్నారని ఎతికితే బారుల్లోనో లేకపోతే ఫామ్ హౌసుల్లోనో లేదంటే బిలియర్డ్స్ కోర్టుల్లోనో కనబడేవాళ్ళు. వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి దళారికి డబ్బులు ఇస్తే కానీ సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ అధికారి 9:30 కల్లా ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు, సాయంత్రం 6 కాదు 10 అయినా సరే ఫైల్స్ పూర్తి చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. లోపల చివరికి కనీసం ఓ ప్యాకెట్ తెరిచిన స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసినా సరే డబ్బులు అనేటువంటి భయంతో దగ్గరకు కూడా రానటువంటి పరిస్థితి. అంటే అంతటి సీరియస్గా వ్యవహారం నడుస్తోంది. ఇక్కడ తినము తిననీయము అనేటువంటి ఒక పక్కా విధానంతో నడుస్తుంది. దీంతో నిజాయితీగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశం. ఈ విషయాన్ని ఎక్కడ విదేశాల్లో, అమెరికా అయినా, బ్రిటన్ అయినా, సింగపూర్ అయినా, అట్లాంటి దేశాల్లో నిజాయితీతో కూడినటువంటి వ్యవస్థలు నడుస్తాయి. వాళ్ళు అక్కడ కోరుకునేది ఇదే, తాము పెట్టేటువంటి పెట్టుబడికి నిజాయితీతో కూడినటువంటి, లంచాలు లేనటువంటి వ్యవస్థలు కావాలనుకుంటారు. వ్యాపారాలు పెట్టడానికి, వ్యాపారాలు చేయడానికి వాళ్ళకి సిద్ధమే. ఇంతకాలం ఆ పరిస్థితి ఇండియాలో లేదు, అందుకనే ఇప్పుడు ఈ వ్యవస్థల ద్వారా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని అక్కడ చెప్పడానికి పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది. ఆయన తనకిచ్చినటువంటి అవకాశాన్ని ఏ మేరకు సక్సెస్ చేసుకుంటారు, ఇండియాకి పెట్టుబడులు రావడంలో పవన్ కళ్యాణ్ కృషి ఏ మేరకు ఫలించింది, ఫలిస్తుంది అనేటువంటిది రానున్న రోజుల్లో తేలుతుంది. కాకపోతే ఒక ఏ సినీ నటుడికి రానటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు.